లాక్డౌన్ లో భాగంగా నిరుపేద కుటుంబాలు తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణంలో ఇబ్బంది పడుతున్నటువంటి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వాసులకు బాబా ఫక్రుద్దీన్ మరియు అతని స్నేహితులు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ వచ్చినటువంటి వీరు స్థానికంగా ఉంటూ పానీపూరి ఫ్రూట్ జ్యూస్ వంటి తోపుడు బండ్లు పెట్టుకుని చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ లాక్డౌన్ సందర్భంగా రోజువారీ వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరిని గమనించిన బాబా ఫక్రుద్దీన్, చంద్రశేఖర్, త్యాగరాజు, పవన్ కుమార్, టీసీ మోహన్, నాగార్జున స్నేహితులతో కలిసి వారికి నిత్యావసర సరుకులను అందించారు. सुनदेव बोल रहा हूँ यूपी से. मेरे को 2 साल हो गया कल्याण दुर्ग में पानीपुरी का व्यापार करता हूँ. अभी कोरोना वायरस की वजह से थोड़ा प्रॉब्लम हो रहा था, इसलिए अपने कल्याण दुर्ग वालों भाई लोगों ने मेरा हेल्प किया है. बाबा जी ने, बाबा साहेब और ये भाई अपना आइसक्रीम का काम करते हैं, इन्हें भी राजस्थान से, इन्हें भी प्रॉब्लम हो रहा था तो इनका भी हेल्प किया. इन्हें भी 4 लोग रहते हैं, ये 10 साल से इधर रह रहे हैं. आप लोगों का बहुत बहुत धन्यवाद. అనంతపురం జిల్లాలో ఈ కరోనా వ్యాప్తి వల్ల కళ్యాణం చెప్పలేదండి. అనంతపురం వలస వ్యాపారస్తులు ఇక్కడ రాజస్థాన్ నుండి యూపీ నుండి వీళ్ళందరూ వచ్చి రోజువారీ వ్యాపారం చేసుకుంటున్నారు. ఐస్క్రీమ్ కొంతమంది పానీపూరి వ్యాపారం, కొంతమంది ఐస్క్రీమ్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ కరోనా వల్ల వీళ్ళ రోజువారీ వ్యాపారాలన్నీ ఆగిపోయినాయి. సో వీళ్ళ ఇబ్బందులు గమనించి ఏదో మనకు తోచింది సహాయం చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా ఉంటే వీళ్ళని చూసి కొద్దిగా వాళ్ళకు వాళ్ళ పరిస్థితిని గమనించి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అన్న. మీడియా మిత్రులకందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కరువు ప్రాంతం ఇది. ఈ ఏరియాలో ఏదన్నా మామూలుగా వలస వచ్చిన వాళ్ళు బతకాలంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇక్కడ రాజస్థాన్ నుంచి యూపీ నుంచి అనేక మంది ఇక్కడ వచ్చి మధ్యలో నిలబడిపోయినారు. వాళ్ళు చాలా దుర్భరంగా, వాళ్ళ పరిస్థితులు బాగాలేవు. వాళ్ళ పరిస్థితి బాగాలేక అటు ఇటు ముఖం ఒకరి ముఖం ఒకరు చూసుకునే కాలం వచ్చేసింది. అటు వెళ్ళే అతను మన బాబా అన్నను మళ్ళీ వచ్చి టీసీ శేఖర్, మరి వచ్చి ఆయన త్యాగరాజు వాళ్ళు బ్యాచ్, వాళ్ళంతా అటు ఇటు చూసి ఏం పరిస్థితి అని నారాయణరావుకు ఆయన పిలిచి అడిగినారు పరిస్థితులు ఏమి అని. వాళ్ళైతే చెప్పినారు ఇట్లా ఏమి ఇబ్బంది చాలా జరగడం లేదని చెప్పినారు. అందుకని అది మానవతాత్వంతో అన్నయ్య ఆలోచించి వాళ్ళకి పిండి ఆటా అంటారు, ఆటాను మరి వచ్చి నిత్యావసరాలు ఒక 4-5 ఐటెంలు వాళ్ళకి ఇచ్చేది జరిగింది. వాళ్ళు ఉన్నంత వరకు ఆయనే 3వ తారీఖు వరకు చూస్తామన్నారు. ఈ లాక్డౌన్ అనే దాన్ని వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది. అది గమనించి వాళ్ళు అన్నయ్యని, బాబాని, శేఖర్ని, త్యాగరాజన్ని కలుసుకొని ఇచ్చేదానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళకి 10 కుటుంబాలు ఉన్నాయి. ఆ 10 కుటుంబాలకి 3వ తారీఖు వరకు ఏం తక్కువైనా ఆయన నాళ్ళు చూస్తామని చెప్పినారు. ఈ ఇటువంటి దాతలు ఇంకా ఎంతమందో కోటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరులు ఉన్నా కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో వచ్చి ఖర్చు పెడితేనే ఇది దేవునికి ముడుపు కానీ అనుకోండి, ఇంకోటన్నా అనుకోండి. హిందీలో ఒక మాట అంటారు, కానే వాళ్ళే దాల్మే లిఖే రథి అని అంటారు. అది దయచేసి అర్థం చేసుకోండి. పెద్దలందరూ డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కరువు కాలం వచ్చినప్పుడు బయటకు వచ్చి అందరికీ దానం చేసి ఇట్లా వాళ్ళకి అందరికీ పెడితే ఎంతో మంది చేస్తున్నారు. ఇంతమంది అన్ని ఇన్ని కుటుంబాలకన్నీ సాయం చేస్తున్నారు, ఉన్నోళ్ళకి సాయం చేస్తున్నారు. కానీ పేదలకు వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తటకల్ పవన్ కుమార్, భారత్ మాతాకు, భారత్ మాతాకు.